పెద్దపల్లి పట్టణంలోని శ్రీ మడ్ల రామలింగేశ్వర స్వామి ఆలయానికి పెద్దపల్లి పట్టణానికి చెందిన కన్నా మల్లేశ్వరి 50,000 రూపాయల విరాళం అందజేశారు. ఈ సందర్భంగా కన్నా మల్లేశ్వరి ఆలయ కమిటీ చైర్మన్ ఇల్లందుల కృష్ణమూర్తి మాట్లాడారు. పెద్దపల్లి పట్టణంలోని అతి పురాతన శ్రీ మడ్ల రామలింగేశ్వర స్వామి ఆలయానికి పెద్దపల్లి పట్టణానికి చెందిన కన్నా మల్లేశ్వరి 50,001 రూపాయలు విరాళం అందించారు. ప్రభుత్వ టీచర్గా పనిచేస్తున్న కన్నా మల్లేశ్వరి తన అమ్మ నాన్నలు కీర్తి శేషులు కన్నా మున్నమ్మ రామయ్యల జ్ఞాపకార్థం పెద్దపల్లి శ్రీ మడ్ల రామలింగేశ్వర స్వామి ఆలయంలో భక్తుల సౌకర్యం కోసం వాటర్ ట్యాంక్ మరియు తులసి కోట నిర్మాణానికి 50,001 రూపాయలను సోమవారం ఆలయ నిర్వాహకులకు అందజేశారు. ఈ సందర్భంగా కన్నా మల్లేశ్వరి మాట్లాడుతూ తన అమ్మ నాన్నలు కన్నా మున్నమ్మ రామయ్యల జ్ఞాపకార్థం తన వంతుగా ఉడతా భక్తిగా ఈ చిరు సహాయం చేయడం జరిగిందన్నారు. ఆలయాలు నిర్మించే సమయంలో తమ వంతుగా ఇటుక ఇసుక రేణువులు అందించిన మన జీవితం సార్థకమైనట్టుగా భావిస్తారని అన్నారు. మన పెద్దపల్లి పట్టణంలో పేరుకు తగ్గట్టుగా చాలామంది దాతలు ఉన్నారని అన్ని రంగాల్లో పెద్దపల్లిని నంబర్1గా నిలబెట్టాలని అన్నారు. మన పెద్దపల్లి పట్టణంలో వెలిసినటువంటి స్వయంభూగా వెలిసినటువంటి మడ్ల రామలింగేశ్వర స్వామి పార్వతి మాత సమేతంగా ఈ మందిరాన్ని కమిటీ అధ్యక్షులు గౌరవనీయులు ఉప్పు కృష్ణమూర్తి గారు, శ్రీనివాస్ గారు, విశ్వనాథ్ గారు వీళ్ళ ఆధ్వర్యంలో మంచి సర్వాంగ సుందరంగా తయారు చేయబడింది. నేను ఏమనుకుంటున్నానంటే మన ఊరిలో కానీ ఎక్కడైనా కానీ దేవాలయాలు కానీ విద్యాలయాలు కానీ నిర్మాణంలో ఉంటే మనవంతుగా మన కష్టార్జితంగా ఒక ఇటుక కానీ ఒక ఇసుక రేణువు కానీ దాంట్లో కలపాలి. అప్పుడే మన జీవితం సార్థకమవుతుంది. పెద్దపల్లి పట్టణంలో చాలామంది అంబానీ అన్నయ్యలు ఉన్నారు. ఇంకా ఇటువంటి మందిరాలు పురాతన మందిరాలు వెనుకబడ్డ మందిరాలు చాలా ఉన్నాయి. వాటిని కూడా నేను చూస్తే చాలా సంతోషంగా ఉన్నారు అంత యువకులు. కాబట్టి వీళ్ళు ఒక దృష్టి ఉంచి ఆ పాత మందిరాలు కూడా ఇలాగే తయారు చేస్తే మన పెద్దపల్లి అంటే నాకు ఎంతో ఇష్టం. మనూరు అంటే మనకి ఇష్టం, ఎవరికైనా ఇష్టమే. అయితే ఉడత సహాయంగా అందరూ కూడా వీళ్ళ వెనుక వస్తారు తప్పకుండా. దాతలు చాలామంది ఉన్నారు. మన ఊరి పేరులోనే పెద్దపల్లి ఉంది. అన్ని రంగాల్లో కూడా పెద్దగా నంబర్1గా ఉండాలని నా కోరిక. భగవంతుడు అట్లా తీర్చిదిద్దాలని వీరి ఆధ్వర్యంలో అన్ని మందిరాలు అభివృద్ధి కావాలని కోరుకుంటూ ఆలయ కమిటీ చైర్మన్ ఇల్లందుల కృష్ణమూర్తి మాట్లాడుతూ తాము ఆలయ కమిటీ పదవీ బాధ్యతలు స్వీకరించిన తర్వాత ఆలయాన్ని దాతల సహకారంతో సుందరంగా తీర్చిదిద్దడం జరిగిందన్నారు. ఆలయంలో ఇంకా 15 నుండి 20 లక్షల రూపాయల పనులు మిగిలిపోయాయన్నారు. ఈరోజు 50,000 రూపాయలు విరాళంగా అందజేసిన కన్నా మల్లేశ్వరికి రుణపడి ఉంటామన్నారు. దేవుడు మనకిచ్చిన దాంట్లో ఎంతో కొంత దానం చేయాలని, దేవునికి 1 రూపాయి ఇస్తే దేవుడు మనకు 1000 రూపాయలు ఇస్తాడని అన్నారు. శ్రీ మడ్ల రామలింగేశ్వర స్వామి ఆలయంలో భక్తులకు సేవ చేసే భాగ్యం కల్పించడం పట్ల కృతజ్ఞతలు తెలిపారు. ఎంతోమంది భక్తుల సహాయ సహకారాలతో సర్వాంగ సుందరంగా దీన్ని తీర్చిదిద్దడం జరిగింది. దీంట్లో ఇంకొక 15 నుండి 20 లక్షల రూపాయల పని మిగిలిపోయి ఉన్నది. దీంట్లో దీన్ని గుర్తించి మల్లేశ్వరి టీచర్ గారు భక్తులకు ఈ కాలు కడుకోవడానికి ఇబ్బంది అవుతుంది కదండి, నేను మా అమ్మ నాన్నల గారి పేరు మీద మేము ఈ సాయం చేస్తాను అని చెప్పి అనడం మాకు ఎంతో సంతోషదాయకం. దీనికి గాను టీచర్ 50,000 రూపాయలు ఇచ్చినారు. దీనికి మేము ఎంతో రుణపడి ఉంటాము. దీనికి ఈ మడ్ల రామలింగేశ్వర స్వామి నిండు 100 ఏళ్ళు సకల అష్టైశ్వర్యాలు ఇవ్వాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఇట్లానే అంటే టీచర్ ఎలానైతే ముందుకొచ్చారో, ఇంతకుముందు టీచర్ చెప్పారు మనము దేవునికి చేసిన అంటే మనకు దేవుడు ఇచ్చిన దాంట్లో ఎంతో కొంత భాగం దేవునికి కృతజ్ఞతగా దేవాలయ డెవలప్మెంటుకు మనము 1 రూపాయి భగవంతుడికి ఇస్తే 1000 రూపాయలు మనకి ఇస్తాడు. అది మనం గుర్తించి దాతలు ముందుకు వచ్చి ఈ డెవలప్మెంటుకు సహకరించగలని మేము పెద్దపల్లి నియోజకవర్గానికి ఉన్న ప్రజలందరికీ ప్రతి ఒక్కరికి పేరు పేరున తెలియజేస్తున్నాము. భక్తుల సౌకర్యార్థం
మీకు సేవ చేసే భాగ్యాన్ని మాకు కలిగించాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఈ కార్యక్రమంలో ఆలయ కమిటీ సెక్రటరీ అల్లంకి శ్రీనివాస్, ట్రెజరర్ నల్ల విశ్వనాథ్ పాల్గొన్నారు.